వన్ మంత్ వాడినాక స్కాన్ తీసుకుంది, తగ్గిందని తెలిసింది వన్ మంత్కే. అంటున్నారు ఇక క్యాన్సర్ ఖతం అయిపోతారంటే పోతే పోతుంది, చేయాలి దేవుడు ఆయనకి అనుగ్రహం ఇవ్వాలి, మంచిగా పుడుకు మంచిగా ఉండి మంచిగా ఆయురారోగ్యం వచ్చి మా అలాంటి వాళ్ళని బ్రతికించాలి. వెల్కమ్ టు పునాడ్ సార్. ఆల్రెడీ ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారండి, 3 మంత్స్ కంప్లీట్ చేసుకొని 4th మంత్లో ఉన్నారు. ఇది ఎలాంటి క్యాన్సర్, క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, అలాగే దీంతో పాటు ఈరోజు పెట్ స్కాన్ కూడా తీయడం జరిగింది, పెట్ స్కాన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయని చెప్పేసి మేడంని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి, పేరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమకొండ. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంది మ్యామ్? 66. ఓకే, ఇప్పటికి 3 మంత్స్ కంప్లీట్ చేసి 4 మంత్స్. ఓకే అండి, ఏం క్యాన్సర్ అండి? న్యూరో ఎండోక్రైన్. ఓకే అండి, దీనికి సంబంధించి అసలు ఈ ప్రాబ్లమ్ మీరు ఎలా గుర్తించారు? అంటే నాకు ఒకసారి పక్కకు నొప్పి వచ్చింది అన్నట్టు. సో స్టార్టింగ్ మళ్ళీ తెల్లారే హాస్పిటల్ వెళ్ళాము, చూసినాము, ఎక్స్రే తీసిండు. ఎక్స్రే తీసినాక ఇది క్యాన్సర్ అని చెప్పిండు. చెప్పినాక సోదకు ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్లో వెళ్ళాము, అన్ని స్కానింగ్ తీసిండ్రు. తర్వాత ఇది క్యాన్సర్ ఏమో మందులు వాడాలని అన్నారు. సరే అని ఒక మంత్స్ డాక్టర్ సర్లే వాడదామని ఒక నెల వాడినామన్నట్టు. ఇంజక్షన్, 4 ఇంజక్షన్ తీసుకున్నాను. ఇంజక్షన్ తీసుకున్నాక నాకు బాడీ తట్టుకోలేకపోయినాం, పక్క తట్టుకోలేకుంటే. మళ్ళీ మా అమ్మయ్య టీచర్ చేస్తుంది, ఆ టీచర్లో వాళ్ళు ఒక వాళ్ళ నాన్న కూడా ఇట్లనే ట్రీట్మెంట్ తీసుకున్నారట పునర్జన్మ అని చెప్పిండు. మేము ఈ అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. తీసుకున్నాక ఒక 1 మంత్ వాడినాము, 1 మంత్ వాడినాక పెట్ స్కాన్ తీసుకున్నాము, తగ్గిందని తెలిసింది 1 మంత్కే. 1 మంత్కే తగ్గిందని తెలిసింది. ఇప్పుడు నేను 1 మంత్ అయినాక టెట్ క్యాన్సర్ తీసుకున్నాం. మాకే డౌట్ వచ్చి మరి తగ్గుతుందా వాడితే ఉంటుందా అని తీసుకున్నాక అందరూ తగ్గిందని తెలిసింది. తెలిసినాక ఏం చేసినాం, మళ్ళీ కంటిన్యూ చేద్దామని మళ్ళీ 3 మంత్స్ కంటిన్యూ చేసినాం. మళ్ళీ ఇప్పుడు 4 మంత్స్ మళ్ళీ టెట్ క్యాన్సర్ తీసుకున్నాం, అందరూ చాలా తగ్గింది, 3/4 వంత తగ్గింది, బారాన తగ్గింది, చారాన ఉంది, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ వాడితే ఖతం అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే, మంచి రిజల్ట్ ఉంది. భయం పెట్టుకోలేదు, క్యాన్సర్ అయ్యో ఎట్లా అని అని పెట్టుకోలేదు. మన టైం దేవుడు ఎట్లా మనకి అని, అదొకటి ధైర్యం ఉండాలి, మెయిన్ ధైర్యం ఉండాలి, మందులు వాడాలి, తినే ఫుడ్ కూడా మంచిగా ఉండాలి, అప్పుడు మన తగ్గు ముఖం పడుతుంది. ఎదటి వాళ్ళు వచ్చి మన పక్క పంటే క్యాన్సర్ వచ్చింది కథం అవుతుంది అని అంటే కూడా ఏమో మన అదృష్టం ఎట్లుంటే అట్లా అని దాని గురించి భయపడితే మాత్రం మనం ఇంకెక్కువ మందులు వాడినా పని చేయాలి. అందరూ అంటున్నారు ఈ క్యాన్సర్ కథం అయిపోతారంటే పోతే పోతుంది. దేవుడిని నమ్ముకున్నాను ఒకటి, నాకు మొదటి నుండి దేవుడు అంటే బాగా ఇష్టం, ఆ దేవుడే నమ్ముకున్నా, మనం చేసుకునే చేసుకుంటున్నాము, ఎవరు ఏమన్నా కానీ భయపడతలేము, అది మెయిన్ పాయింట్. ఓకే అండి, అదే ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఒకవేళ పునర్జన్మ గురించి అడుగు చెప్తున్నారు, ఏమని చెప్తారు? ఇట్లా మాకు తగ్గింది, మీరు కూడా ఓన్లీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇద్దరు ముగ్గురు చెప్పిన మాట్లాడు. ఓకే, చెప్పిన ఇక్కడ హైదరాబాద్లోకి ఇద్దరు మా చుట్టాలు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఇట్లా. మళ్ళీ తర్వాత మా పక్కన కాలనీ అనుకున్న మాది వికాస్ నగర్ అయితే అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పినాం, వాళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి తీసుకుంటున్నారట, బాగుంది అట. మీ తరఫున అయితే మీరు మంచి పని చేస్తున్నారండి, ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో సతమతమవుతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో పునర్జన అనేది మీలాంటి వారు వారికి చెప్పడం వల్ల చాలా ధైర్యం ఇస్తుంది. అండ్ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చాలా ఆయనకి మీ వల్లనే ఆయనకి బ్లెస్సింగ్స్, మంచి మెడిసిన్ కూడా తయారు చేశారు. చేయాలి దేవుడు ఆయనకైనా అనుగ్రహం ఇవ్వాలి, మంచిగా ఎప్పుడు మంచిగా ఉండి మంచిగా ఆయురారోగ్యం వచ్చి మా అలాంటి వాళ్ళని బ్రతికించాలి అది అనిపిస్తుంది. హాస్పిటల్ పండు చూపి చూస్తే ఒక 1 మంత్ ఎస్ఐ హాస్పిటల్కి ఒక ఇంజక్షన్ ఇప్పించుకున్నా, అక్కడ పేషెంట్లను చూసి ఆ పరిస్థితి చూస్తే అసలు జీవితం మీద విరక్తి అయింది. అలా ఉండి ఇక్కడికి వచ్చినాక పర్వాలేదు, మనం బతకాలి, వేరే వాళ్ళకి చెప్పాలి, మంచి ట్రీట్మెంట్ చేయించుకోమని అలా ధైర్యం చెప్పాలి, అలా అని నిర్ణయించుకున్నా నేను. ఓకే, మళ్ళీ మందులు ఇంకో 2 మంత్స్ వాడితే అయిపోతాయి అంటున్నారు. 2 మంత్స్ వాడి మళ్ళీ ఎప్పటికీ రెగ్యులర్గా మనం మామూలుగా తినే ఫుడ్ మంచిది తింటే సరిపోతుంది. ఓకే, ఇక అంతతోనే మనకు సమాప్తం, క్యాన్సర్ అనేది పోతుంది. మళ్ళీ మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుస్తామండి. ఓకే, మంచిది, థ్యాంక్ యూ.